ఈ భూమి మీదకి వచ్చినా కానీ ఆయనకి ఏమన్నా? ఆ మరియమ్మ యేసేపులు ప్రయాణమైపోతున్నప్పుడు ఆమెకు నెలలు నిండి ప్రసవ వేదన కలుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఇంటిని తట్టేవాళ్ళు, అయ్యా నా భార్య నిండు గర్భంతో ఉంది, నిండు చూడాలయ్యా, కానుకు నిప్పులు తగులుతున్నాయా, కాస్త స్థలం ఇస్తారంటే ఎవరైనా ఇచ్చారండి, ఇచ్చారా? అందుకనైనా నక్కలకి బరువులున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలదాల్చుకునే స్థలం లేదు. ఆ జీవంగల దేవుని యొక్క స్వరూపమై ఉన్న ఆ మహిమగల దేవుడు వచ్చి ఇక్కడ చూడండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఎన్ని శ్రమలు పడుతున్నాడు, ఎవరికోసం? నీకోసం, నాకోసమే, ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కోసమే. ఈ ఆలోచించేవా, ఇది మనసుకి ఎక్కదా? అట్టి పరమ తండ్రిని ఈరోజు కలిగిన నీవు ఆయనకు మహింకరంగా బ్రతకవలసిన నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? ఈ జీవితం జీవించడానికి నిన్ను నీ తండ్రి కన్నాడు అనుకుంటున్నావేమో. ఆ తండ్రిని కన్న తండ్రి పరమ తండ్రి ఆయన. ఆయనకు కుమారుడివి, కుమార్తెవై ఉన్నావు ఈరోజు నీవు. తలుపు తట్టిన ఎక్కడ, కనీసం సత్రంలోకి వెళ్తే అందరికీ స్థలం దొరుకుతుంది. సత్రంలోకి వెళితే, అక్కడికి వెళ్ళారు సత్రంలో ఏముంది, స్థలము,